హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జితేంద్ర కృష్ణ ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీ రుచికరమైనటువంటి కిచడి చేసి చూపిస్తున్నానండి. దీనిలో కాంబినేషన్గా పచ్చడి కూడా చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది ఇది. ప్రాసెస్ చూద్దాం. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను, ఇలా దోరగా వేయించుకున్నాను. ఆయిల్ లేకుండా వేయించుకోండి. వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, రోట్లు దంచుకున్నానండి, సన్న ఆవాలు, కరివేపాకు, ఒక నిమ్మకాయ. ఇప్పుడు ఎలా చేసి చూపిస్తాను. బియ్యము ఒక 3 కప్పులు తీసుకున్నాను. ఈ కప్పుతో, ఇదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ గరిటెతో ఆయిల్ హీట్ అయ్యాక సన్నావాలు వేసుకుంటున్నాను. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఉల్లిపాయల్ని వేసాక ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. మిక్స్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇలా కాస్త ఉల్లిపాయలు వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1-2 స్పూన్లు వేశాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుందండి రైస్కి. ఇది వేగాక ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళు తీసేసి ఇలా బియ్యాన్ని మాత్రమే వేసి ఆ మసాలాలో 1-3 నిమిషాలు మగ్గించుకోవాలి బియ్యాన్ని. మగ్గిపోయిందండి 3 నిమిషాలు. ఇందులో మనము ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 3 కప్పుల బియ్యానికి నేను 6 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని పిండుకొని వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద మాత్రమే 2 విజిల్స్ ఇప్పించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి చూపిస్తాను ఎలా చేయాలో. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మొదటగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు ఈ కాస్త వేగాలి. వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకుంటున్నాను. వీటిని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కాస్త చింతపండు వేసుకుందాం. దీన్ని మిక్సీలో సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ అయిపోయిందండి, అన్నం అయిపోయింది. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు రైస్ చూద్దాం. ఓపెన్ చేసి చూడండి ఎంత గుమగుమలాడే వాసన వస్తుంది నాకు. ఇంతేనండి టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండేటువంటి కిచడీని నేను తయారు చేసి మీకు చూపించాను కదా. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్ సెకండ్, జితేంద్ర కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.